హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా థ్యాంక్ యూ, సో మచ్ ఫర్ సపోర్టింగ్ సుమన్ టీవీ. సో మీకు తెలుసు, నేను దాదాపు చెన్నైలో కావచ్చు, బెంగళూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, సుమన్ టీవీ ప్రతి చోట హోమ్ టూర్స్ చేసుకుంటూ వెళ్ళింది. బికాజ్ అన్వేషణ లాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసుకుంటూ వెళ్ళాము. సో 1980s 1990s ఎంతోమంది ఆర్టిస్టులు, లైక్ విలన్స్గా చేసిన వాళ్ళు, హీరోయిన్స్గా చేసిన వాళ్ళు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళు, ఎంతోమంది ఆర్టిస్టులు అప్పుడు అలరించి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అంటే బికాజ్ వాళ్ళకి టాలెంట్ లేక అని అనుకుంటున్నారా? కాదు, వాళ్ళకి టాలెంట్ ఉంది, కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీని వేయలేరు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు, అలాంటి వాళ్ళకి ఆఫర్లు కొంచెం తగ్గాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది టెక్నీషియన్స్ని మనం కదిలించినప్పుడు వాళ్ళ హోమ్ టూర్స్లో భాగంగా ఇప్పటికీ మాకు యాక్ట్ చేసే సత్తా ఉంది, ఇప్పటికీ మాకు ఆ గట్స్, ఆ టాలెంట్, ఆ డైలాగ్ అదంతా కూడా ఉంది, బట్ ఇప్పుడున్న ఆ టెక్నీషియన్స్ కొంతమందిని మర్చిపోయారు అని చాలామంది చెప్పుకొచ్చారు. సో దానిలో భాగంగా మనం ఇప్పుడు చరణ్ రాజు గారి ఇంటికి వెళ్తున్నాం అనమాట. చరణ్ రాజు గారు అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే సినిమా ప్రతిఘటన. హీరోలు ఎంత బాగా గుర్తున్నారో మనకి, హీరోయిన్స్ అంత బాగా గుర్తున్నారు. అట్ ది సేమ్ టైం క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, విలన్స్ కావచ్చు, ముఖ్యంగా హీరో ఎంత కీ రోల్ పోషిస్తారో సినిమాలో, విలన్ కూడా అంతకన్నా మంచి కీ రోల్ పోషిస్తారో ఆ రోజుల్లో ఉన్న సినిమాలో. విలన్ కేవలం ఒక విలన్గా మాత్రమే కాదు, ఆ విలన్కి ఒక గట్స్ ఉండాలి, మాట్లాడే శక్తి ఉండాలి, కెపాసిటీ ఉండాలి. అలాంటి విలన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఆ రోజుల్లో. సో అలా చెప్పుకుంటూ వస్తే మనకి ముందు వరుసలో గుర్తొచ్చే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. దేవన్ గారు కావచ్చు, చరణ్ రాజు గారు కావచ్చు, అలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా మనల్ని అలరించాలని చెప్పేసి వాళ్ళు విలన్స్గా ఉండాలని మనకి ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. బట్ డైరెక్టర్స్ చాలామంది కూడా అప్పుడున్న విలన్స్ని కొంచెం దూరంగా ఉంచారనే మాట కొంతవరకు వాస్తవం చెప్పుకోవాలి. ఎందుకంటే తరాలు మారే కొంది కొత్త కొత్త వాళ్ళు రావాలంటారు, బట్ అట్ ది సేమ్ టైం పాత వాళ్ళు ఉన్న ఉంటేనే కొంత సినిమాలో కిక్ కూడా ఉంటుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి తెర మీద ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో మనకు కనపడుతూనే ఉన్నారు. సో అలాంటి ఆర్టిస్టు చరణ్ రాజు గారు ప్రతిఘటన సినిమాతో, 1982 తెలుగు తెరకు పరిచయం అయిన ప్రతిఘటన సినిమాతో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేయటమే కాకుండా తనదైన నటనా శైలితో ఎంతోమంది ప్రేక్షకులని కైవసం చేసుకున్న ఏకైక విలన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చరణ్ రాజు గారు అని చెప్తూ ఉంటారు. సో ముఖ్యంగా చరణ్ రాజు గారు ఖాళీ ఆ పాత్ర చేసిన తర్వాత ఆ టైంలో ఆయన ఎక్కడ కనపడినా కానీ ఆయన ఒక విలన్గానే చూసేవాళ్ళు, ఆయన చూసి భయపడేవాళ్ళని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. ఎందుకంటే 1982 ఆయన మొట్టమొదటిగా కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చారనమాట. సో ఆయన పుట్టింది మనకు తెలుసు, ఫస్ట్ ఆయన పేరు బ్రహ్మానంద, తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చరణ్ రాజుగా మారిపోయింది. సో ఆయన 1958 ఏప్రిల్ 23 జన్మించారు కర్ణాటకలోనే. సో బ్రహ్మానంద కాస్త చరణ్ రాజుగా మారిపోయారు. ఆ చరణ్ రాజు ఇండస్ట్రీలో సృష్టించిన ఎన్నో సంచలనమైన విజయాలు మనందరికి ఇప్పటికీ గుర్తుంటాయి. చిరంజీవి గారు ప్రతిఘటన చూసిన తర్వాత చరణ్ రాజు గారికి చాలా పెద్ద ఫ్యాన్ అయ్యారు. సో ఆయన సినిమాలో ఒక రోల్ ప్లే చేయించాలని చెప్పి చరణ్ రాజు గారు ఎక్కడ ఉంటారు, ఆయన డీటెయిల్స్ ఏంటి అన్ని కనుక్కొని కూడా స్వయంగా మెగాస్టార్ చిరంజీవే ఆయన పిలిచి అవకాశం ఇచ్చారు అంటే ఆయన కెమెరా ముందు ఎలా నటిస్తారో మనందరికి ఇప్పుడే అర్థమై ఉంటుంది. సో ఎంతోమంది ఆర్టిస్టుల అన్వేషణలో వాళ్ళ హోమ్ టూర్స్లో భాగంగా మనం అన్ని స్టేట్లు వెళ్ళాము. సో ఆయన చెన్నై వెళ్ళినప్పుడు బెంగళూరులో ఉన్నారన్నారు, బెంగళూరు వెళ్ళినప్పుడు మైసూరు అన్నారు, మైసూరు వెళ్ళినప్పుడు సో హైదరాబాద్ అన్నారు. సో ఒకసారి కనుక్కున్నాం ఇక్కడ చరణ్ రాజు గారు ఉన్నారని తెలిసింది కాబట్టి హైదరాబాద్ ఆయన గెస్ట్ హౌస్ ఇక్కడ. సో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం, చరణ్ రాజు గారు ఇక్కడ ఉంటున్నారా లేకపోతే చెన్నైలో ఉంటున్నారా. సో ప్రజెంట్ ఆయన ఏ సినిమాలు చేస్తున్నారు, ఆయన వెండి తెరకు ఎందుకు కొంచెం దూరంగా ఉన్నారో ఆయన మాటలో తెలుసుకుందాం ఒక చిన్న ప్రయత్నం. అండ్ అట్ ది సేమ్ టైం టి కృష్ణ గారంటే ఆయనకు చాలా ప్రేమ. టి కృష్ణ గారంటే ఒక మంచి డైరెక్టర్, గోపిచంద్ గారు నాన్న. ఎందుకంటే ఆయన పెట్టిన ఒక భిక్షతోనే ఈరోజు ఇండస్ట్రీలో చరణ్ రాజు అంటే ఏంటో తెలిసిందని చెప్పి చాలామంది పైకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరైతే తీసుకొచ్చారో, ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళని మర్చిపోవడం చాలా యథార్థంగా జరుగుతూ ఉంటుంది ఇండస్ట్రీలో. బట్ ఈయన ఎప్పటికి కూడా మర్చిపోకుండా ఇంట్లోనే ఆయన ఫొటోస్ కూడా పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేవగానే పూజ చేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు చేసుకుంటానని కూడా నేను విన్నాను. అసలుకి ఆయన ఇంటర్వ్యూ కూడా నేను చేశాను బిఫోర్ ఒకసారి, ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్. బట్ ఆయన నాకు ఎప్పుడు కనపడలేదు తర్వాత మంచి మంచి సినిమాలలో కూడా. ఒకసారి ఇలాంటి ఆర్టిస్టుల్ని ఒకసారి పరిచయం చేసి ఇంకా వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాదు ఎలాంటి రోల్స్ అయినా చేయగలరు ఇలాంటి వాళ్ళు మన ఇండస్ట్రీకి చాలా అవసరం చెప్పే ప్రయత్నంలో ఒక చిన్న భాగంగానే చరణ్ రాజు గారి ఇంటికి వచ్చాం. ఒకసారి పలకరిద్దాం చరణ్ రాజు గారిని, ఉన్నారో లేదో. హాయ్ సార్. సో దిస్ ఇస్ చరణ్ రాజు గారి గెస్ట్ హౌస్. మీరు? ఓ, చరణ్ రాజు గారి సంద అంట. ఒకసారి క్లోజ్ అయ్యి ఇక్కడ సాయి. సో లుక్ లైక్ ఫాదర్ లాగే ఉన్నారు.
He's actually in Chennai. Okay, he's not there. సో చూస్తున్నా చరణ్ రాజు గారు ఖాళీ సినిమాలో వచ్చి ప్రతిఘటన సినిమాలో ఖాళీ గెటప్లో ఎలా అయితే ఉన్నారో సేమ్ అదే గెటప్తో ఉన్నారు. వాళ్ళ నాన్న చూసినట్టు అనిపిస్తుంది ఇక్కడ. ఐ థింక్ ఈజ్ వన్ మోర్ ఖాళీ అవుతారేమో ఇండస్ట్రీకి. సో రావచ్చా ఒకసారి? ఎస్ విల్ గో. ఒకసారి చరణ్ రాజు గారి హైదరాబాద్ గెస్ట్ హౌస్లో ఆయనకు సంబంధించిన ఏం పెట్టుకున్నారు ఇక్కడ, ఆయనకు వచ్చిన మూమెంట్స్ కావచ్చు, ఆయనకు వచ్చిన అవార్డ్స్ కావచ్చు, ఆయన ఏం సాధించారో, ఈ ఇంట్లో ఏముంది ఒకసారి చెప్దాం. హైదరాబాద్ ఆయన రెండో ఇల్లుగా చెప్పుకుంటారు అన్ని చోట్ల, ఈ ఇంట్లో ఏముందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సాయి, ఇదిగో నేను చెప్పినట్లుగానే ఈయన టీ కృష్ణ గారు, గోపిచంద్ నాన్నగారు, ఇప్పుడు ప్రజెంట్ మన హీరో గోపిచంద్ వాళ్ళ ఫాదర్. సో ప్రతిఘటన మూవీకి మంచి ఆఫర్ ఇచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ చరణ్ రాజు గారు అంటే ఏంటో బ్యాక్ తిరుక్కోకుండా చూసుకున్నారనమాట. అలాంటి ఒక మంచి రోల్ ఇచ్చిన ఆయనే దేవుడిగా భావిస్తుంటారు ఎప్పుడు కూడా. ఐ థింక్ వాళ్ళ మదర్ ఫాదర్ అనుకుంటా, చరణ్ రాజు గారి మదర్ అండ్ ఫాదర్. అంటే మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే మనం రేపే మర్చిపోతాం, బట్ చరణ్ రాజు గారు అలా కాదు. దాదాపు 40 ఇయర్స్ బ్యాక్ ఆయనకు ఆఫర్ ఇచ్చిన ఒక వ్యక్తిని అలానే పెట్టుకున్నారు. సో హియర్ ఇట్ ఈస్. ఒకసారి ఇక్కడ చూపించు చరణ్ రాజు గారు ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ ఉంది మొత్తం 3 కిడ్స్. తేజ్, తేజ్ ఆల్రెడీ తమిళ్లో ఒక మంచి హీరోగా ఉన్నారు, అండ్ వాళ్ళ డాటర్ ఈశ్వరి. సో కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ ఇది. సో హైదరాబాద్ గెస్ట్ హౌస్లో ఇంకా ఏం పెట్టుకున్నారు, చాలా డీసెంట్గా ఎలా ఉందంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది లోపలికి రాగానే. సో నాన్నగారు చూడటానికి చాలా రెబల్గా కనబడతారు, కానీ మనిషి చాలా డివైన్ అనిపిస్తుంది లోపలికి వచ్చిన తర్వాత. స్పిరిచువల్, ఎస్. సో చరణ్ రాజు గారు చెన్నై వెళ్ళారని చెప్పి వాళ్ళ బాబు చెప్తున్నారు. సో యాక్చువల్గా వాళ్ళ బాబు ఆర్టిస్టా లేకపోతే ఏదైనా జాబ్ చేస్తారో ఆయన మాటలు అని తెలుసుకుందాం ఒకసారి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు లేరు కాబట్టి అట్లీస్ట్ ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఇంత దూరం వచ్చాం కాబట్టి. మీ పేరండి? దేవేంద్రరాజ్. మీరు నా ఇంటర్వ్యూస్ ఏమైనా చూస్తుంటారా? చూసాను. ఏ వీడియో చూసారు నాది? మోస్ట్లీ పైలట్ దేని చూసాను. ఓ, పైలట్ ఇంటర్వ్యూ చూసారంట? మేబీ నాది బాగా ఫేమస్ అయింది ఆ ఇంటర్వ్యూ కూడా. తిట్టినా నన్ను పొగిడినా ఆడియన్స్ మీరే కాబట్టి నేను మీరు ఎలా కామెంట్ చేసినా కానీ ఎప్పుడు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటాను. అసలు ఏం చేస్తారు ఆయన ఒకసారి మాట్లాడదాం, మీరు ఏం చేస్తుంటారు? సో ఐఎమ్ మై సెల్ఫ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ హోల్డర్. సో పైలట్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాను ఇప్పుడే. అండ్ సారీ, ఫస్ట్లీ వివేజ్, నా తెలుగు చాలా డ్యామేజ్ అయిపోయింది. నా ట్రయింగ్ మై బెస్ట్ టు టాక్ ఇన్ తెలుగు. ఐఎమ్ నాట్ బీన్ హియర్ ఫర్ లాంగ్ టైమ్. మీరు ఏం చేస్తుంటారు? పైలట్ ట్రైనింగ్ అయిపోయింది, దొరికింది మనకి ఇంకొక మంచి ఇంటర్వ్యూ. సో యాక్చువల్గా నేను వాళ్ళ నాన్నగారు ఉన్నారేమో పలకరిద్దామని వచ్చాను, అనుకోకుండా నేను దొరికారు. నేను యాక్చువల్గా ఆర్టిస్ట్ అనుకున్నాను చెన్నైలో. సో మనకి ఏదైతే కావాలో పైలట్, సో పైలట్ ఇంటర్వ్యూ. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం, ఎందుకంటే బిఫోర్ పైలట్ ఇంటర్వ్యూ చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది సుమన్ టీవీలో. ఇప్పుడు ఒకసారి ఈ పైలట్ని మీరు ఏ ఫ్లైట్ టు ఫ్లై చేస్తుంటారు? ఇప్పుడే నేను కంప్లీట్ చేసి ఐ గాట్ మై లైసెన్స్. సో ఇంకా ఏం ఆపర్చునిటీ లేదు కోవిడ్ కోసం. ఆల్ ద ఎయిర్లైన్స్ ఆర్ షట్ నౌ. ఇప్పుడు ఏం ఇండక్షన్ లేదు. సో కరెంట్లీ ఐ హ్యావ్ అ లైసెన్స్. సో అట్ ద సేమ్ టైమ్ యాక్టింగ్ స్కూల్ అన్ని ఇప్పుడే ఐ వెంట్ టు మయూకా టాకీస్ యాక్టింగ్ స్కూల్, ఉత్తేజ్ గారిది. ఉత్తేజ్ గారిది, హా. సో ఐ కంప్లీట్ మై కోర్స్ దేర్. సో పైలట్ అయిపోయింది, ఇది అయిపోయింది. సో ఏ ఆపర్చునిటీ వచ్చేసి. సో ముందు మనకి చరణ్ రాజు గారి విషయాల కన్నా పైలట్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని క్యూరియాసిటీ నాకు ఎక్కువ ఉంది, నా మా ఆడియన్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను, ఇప్పుడు మంచి విషయాలు మీకోసం తెలియజేస్తాను ఈ వీడియో ద్వారా. థ్యాంక్ యూ సో మచ్.